Hi, good evening. Welcome to Sparsa. Iroz Manata Mastudelo, the Pramukha Uralist and Microsurgical, Endurist and Tarsal Surgeon, Dr. Kammela Sreedhar Garu Unnarandi. Meeku etuvanti finger samasyaluna, santale samasyaluna, kidney samasyaluna, leka mee pillalu etuvanti samasyaluna sare, sandeham gakane meeku call cheyandi. నమస్కారం. ఈరోజు కూడా చాలా మంది కాలర్స్ మనకు శృంగార సమస్యలతో, సంతాన సమస్యలతో, కిడ్నీ సమస్యలతో, పిల్లల సమస్యలతో చాలా మంది రెడీగా ఉన్నారండి. మన ఫస్ట్ కాలర్ చూద్దామండి. సరే, హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య అంటే చెప్పండి డాక్టర్ గారితో. హలో, నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. మాకు ఒక పాప ఉన్నది. ఓకే, శీఘ్రస్థలనం అయితే ఒక అర మినిట్ కూడా అవుతలేదండి. ఎన్ని నిమిషాలు ఎలా సాల్వ్ చేసుకోవాలని? ఎన్ని నిమిషాలు చెప్పారండి? వన్ మినిట్ కూడా అర నిమిషంలో శీఘ్రస్థలనం అవుతుందండి. ఓకే, జనరల్ గా హాఫ్ మినిట్ అంటే కొంచెం సివియర్ ప్రాబ్లం అండి. ఎవరికైనా ఒక నిమిషం కంటే తక్కువగా ఉంటే అనేక సమస్యలు ఉంటాయి. ఈ శీఘ్రస్థలం లోపల పురుషుల లోపల జన్మాంగ వ్యవస్థ చక్కగా ఉంటుందండి. టెస్టెస్ బాగానే ఉంటాయి, హార్మోన్స్ బాగానే ఉంటాయి. కానీ సైకలాజికల్ గా కొన్నిసార్లు వాళ్ళ లోపల యాంగ్జైటీ వల్ల కానీ, లేకపోతే యాంగ్జైటీ న్యూరోస్ అంటారు కండిషన్స్ కానీ, లేకపోతే హైపర్ థైరాయిడిజం కానీ, కొన్ని ఎలక్ట్రిక్ సరిగా పనిచేయకపోవడం, మెగ్నీషియం తక్కువగా ఉంటే అలా జరుగుతుందండి. అయితే ఈ విజువల్ చూడండి, ఇక్కడ ఇది పైన డార్సల్ ఆర్టరీ అంటారు, డార్సల్ నర్వ్ అంటారు. సిస్టమ్కి సంబంధించినటువంటి సెన్సేషన్ ఇక్కడి నుంచి మెల్లగా ఇట్లా వెళ్ళి పుడెంటల్ నర్వ్ అండి, దీనిలో కలుస్తుంటుంది. ఇక్కడి నుంచి బ్రెయిన్కి వెళ్తూ ఉంటుంది. అయితే ఈ భాగంలో దీన్ని కొద్దిగా మొదపరచడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయండి, క్రీమ్స్ కానీ, స్ప్రేస్ కానీ, కానీ అవన్నీ ఎక్కువగా పనిచేయడం. ఎందుకంటే మీరు ఏం చెప్తున్నారు, ఆల్రెడీ మ్యారేజ్ అయింది, ఒక పాప ఉందంటే కనీసం కొన్ని సంవత్సరాలు గడిచింది, అయినప్పుడు ఇంప్రూవ్మెంట్ రాలేదు. అలాంటి వాళ్ళు చిన్న ఇంజెక్షన్ ఇస్తున్నామండి. ఈ సిస్టమ్ పైన చిన్న ఇంజెక్షన్ ఎందుకు ఇస్తున్నారు అంటే ఆ భాగంలో నరాలు కొద్దిగా ప్రెస్ చేయాలని చెప్పి. ఇది జంతువులో చేయడం జరిగింది ఫస్ట్. జంతువుల లోపల వాటిలో కూడా శీఘ్రస్థలం ఉంటుందండి. అయితే వాటిలో ఇచ్చినటువంటి ఆ కెమికల్ మనుషుల వాడితే ఏమవుతుంది అని చూశారండి. అయితే ఈ వాడేటువంటి కెమికల్ లోపల సెల్స్ ఉండవు కాబట్టి యాంటీజెనిసిటీ అంటే జంతువులను తయారైనా సరే మనుషుల్లో వాడినా అవి సంతతి మారినని వాడికి తెలియదండి. కాబట్టి కెమికల్స్ చక్కగా పనిచేస్తాయి. ఇవేం చేస్తున్నాయి అంటే నరాలను కొద్దిగా ప్రెస్ చేస్తారు. న్యూరోప్రాక్సీ అంటారండి. అనేక నరాలు ఉంటాయి, ఆల్మోస్ట్ ఒక వలలాగా 10,000 నర్వ్స్ ఉంటాయండి. ఆ 10,000 నర్వ్స్ లో కనీసం 5,000 ప్రెస్ అవుతే సెన్సేషన్స్ ఆల్మోస్ట్ తగ్గిపోతాయి. అయితే ఈ చూడండి, నర్వ్స్ ఇలా ఉంటాయి దట్టంగా, అనేకం వందలాది ఉన్నాయి ఇక్కడ. అయితే ఇంజెక్షన్ ఇచ్చినాక ఏం జరుగుతుంది అని చూస్తే ఈ నర్వ్స్ మధ్యలో స్పేస్ ఏర్పడుతుందండి. ఈ స్పేస్ బల్కింగ్ ఏజెంట్ అంటారు. ఈ బల్కింగ్ ఏజెంట్ వల్ల మంచికి ఏమి ఇబ్బంది ఉండదు, గాయాలు ఉండవు, లేకపోతే ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల పుండ్లేమి రావండి. కానీ ఆ ఇచ్చినటువంటి ఇంజెక్షన్ ఆల్మోస్ట్ 30 గేజ్ అంటారు, చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ ప్రెషర్ ఎఫెక్ట్ వల్ల కనీసం 3 మంత్స్ తక్కగా దాని డ్యూరేషన్ దొరుకుతుంది. యావరేజ్ 5 to 10 మినిట్స్ వరకు వెళ్ళగలడండి. ఆ తర్వాత మళ్ళీ అవసరమైతే ఇంకోసారి ఇంజెక్షన్ ఇస్తాం. ఈ క్రమంలో నేర్చుకుంటే సంతోషం. డెఫెక్టివ్ బ్లో అవుట్ అంటే ఏమిటండి? దీనిలో వ్యాసెక్టివ్ అంటే ఏంటి, పురుషులందరూ కూడా ఇక సంతానంకు సరిపోతారు, ఇద్దరు లేక ముగ్గురు వారి నచ్చినంతమంది సంతానం కోరుకున్న తర్వాత అది కలిగినాక ఆపరేషన్ చేసుకుంటారండి. పురుషుల లోపల వ్యాసెక్టివ్ అంటే ఏం చేస్తున్నాం మేము, ఇక్కడ విజువల్ చూడండి. వ్యాసెక్టివ్ లోపల ఈ టెస్టిస్ నుంచి వీర్యకణాలు వస్తాయండి. అయితే వీర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రాస్టేట్ కానీ ఈ సెమినల్ వెసికల్ వీటిలో ఎక్కువ భాగం ఇక్కడి నుంచి వస్తుంది. వ్యాసెక్టివ్ మేము ఏం చేస్తున్నాం అంటే టెస్టిస్ నుంచి వీర్యకణాలు మోసేటువంటి ఈ నాళాన్ని కట్ చేస్తున్నాం. తప్పితే వీర్యం కూడా తయారవుతుందండి. వ్యాసక్తం అయినా కూడా పురుషుడికి స్కలనం ఉంటుంది, వీర్యం వస్తుంది, ముందులాగే ఉంటుంది. ఎందుకంటే స్పర్మ్స్ అనేది చాలా కొద్ది భాగం, ఒక చుక్క అనుకుందాం, 20 చుక్కలు ఇక్కడి నుంచి వస్తాయండి. కాబట్టి వ్యాసక్తి చేసినా సరే 20 చుక్కలు మాత్రం కంటిన్యూ అవుతాయి. అయితే వ్యాసక్టంలో జరిగినటువంటి ఈ విషయం చూడండి, ఇది టెస్టిస్. మేమేం చేశాము, ఇక్కడ ఉన్నటువంటి ఈ నాళాన్ని కట్ చేసామండి. కట్ చేసి 2 వైపులా కట్టేశాము. కట్టేసినంత మాత్రాన టెస్టిస్ ని వీర్యకణ ఉత్పత్తి ఆగదండి, తయారవుతూనే ఉంటాయి. స్పర్మ్స్ తయారవుతుంటాయి, మెల్లగా వస్తుంటాయి, ఇక్కడ చూసుకుంటాయి, ఇక్కడ ఆగిపోయామని చూస్తుంది. మెల్లగా ప్రెషర్ బిల్డప్ అవుతుంది, దాని ఎపిడిడిమల్ బ్లౌట్ అంటారు. స్లోగా ప్రెషర్ ఎలా డెవలప్ అవుతుంది అంటే స్కలనం అప్పుడు వీర్యం ఎలా వస్తుంది అంటే 2 రకాల కదలికలు ఉంటాయండి. దాని లోపల బేస్ సెంటర్ అంటారు, అంటే కొన్ని జనరల్ మూమెంట్స్ ఉంటాయి. కానీ స్కలన టైంలో సివియర్ గా యాక్షన్ పొటెన్షియల్ అంటారు, ర్యాపిడ్ యాక్షన్ పొటెన్షియల్. ఆ మూమెంట్స్ ఎక్కువ కావడం వల్ల ఏమవుతుంది అని అంటే ఇక్కడ చూడండి, ఉబ్బిపోతుందండి ఈ భాగం అంతా. ఎపిడిమిస్ ఇట్లా ఉండలు కడుతుంది, దీన్ని స్పర్మ్ గ్రాండ్లు అని కూడా అంటారు. అయితే వీటిలో ఏముంది అని అంటే స్పర్మ్ ఉంటుందండి. స్పర్మ్ మెల్లగా లీక్ అవుతుంటుంది, లీక్ అయిన తర్వాత బాడీలోంచి ఇమ్యూన్ సెల్స్ తయారవుతాయి. అంటే స్పర్మ్ నార్మల్ గా బాడీకి ఎక్స్పోజ్ కావండి, కేవలం బయటకు వచ్చేస్తుంటాయి తప్పితే అవి యాంటీబాడీ తయారు చేస్తుంటాయి. ఈ ఉండలు కట్టిన క్రమం లోపల మేము పెట్టినటువంటి సూచన ఇక్కడ చూడండి, వీరకణం తయారైనవి కింద టెస్ట్ ఉందండి. వీరకణం తయారై రివర్స్ వెళ్ళిపోతున్నాయి, అంటే ఏమీ చేయలేక బయటకు రాలేక స్లోగా ప్రెషర్ డెవలప్ అయ్యి ఒక్కసారి బ్లో అవుట్ అంటే ఈ నాట్ విడిపడిపోతుందండి. విడిపోయిన తర్వాత వెంటనే ఇరవై కలుసుకోవడానికి అవకాశం వస్తుంది, దాన్ని వ్యాసక్తి బ్లో అవుట్ అంటారు. అంటే మేము వేసిన సూచనస్ విడిపోవడం, తర్వాత మెల్లగా కలుసుకోగలగడం, వీటి మధ్యలో రంధ్రం ఏర్పరచుకోగలగడం, తర్వాత వీరికలు బయటకు వస్తాయండి. ఉదాహరణకు వ్యాసక్తం చేసుకున్నాడు, అతని భార్య గర్భంరాదని ఆ పురుషుడు అనుకుంటాడు. కానీ ఇలా జరిగింది అనుకుందాం, జరిగినప్పుడు అతని భార్యకు స్పర్మ్ వెళ్ళిపోతాయండి, సకాలం గర్భం వస్తుంది, అతలకుతల అవుతుందండి. నా భార్యకి ఎలా వచ్చింది గర్భం, ఆమె సీలవతే కదా, లేక ఇప్పుడేమైనా కొత్త రిలేషన్ ఏర్పరచుకుందా, అలాంటి డౌట్స్ వస్తుంటాయండి. ఎవరైనా భయపడాల్సిన అవసరం లేదు. వ్యాసక్టమి చేసిన తర్వాత భార్య గర్భం వచ్చిందంటే వెనువెంటనే సెమెన్ టెస్ట్ చేయించాలండి. సెమెన్ టెస్ట్ చేస్తే అందులో కణాలు వచ్చేసినాయి అనుకోండి, అంటే అది ఇలాంటి బ్లో అవుట్ అయినట్టే. బ్లో అవుట్ వల్ల భార్య గర్భం రావచ్చు అండి, అంతేగాని భార్యను దూషించడం, నిందించడం,
క్రైమ్ కాల్ పడడం అలాంటి చేయకూడదండి. ఎందుకంటే బ్లో అవుట్ అనేది 1000 మంది లోపలికి అవుతుంది, వాళ్ళు మాత్రం జీవితం అస్తవ్యస్తం అవుతుంది. చాలా ముఖ్యమైన విషయం చెప్పారండి. మన కాల్ రెడీగా ఉన్నారండి. హలో 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 నమస్తేనండి. హలో మేడం. ఏమండి వినపడుతుందండి మీ సమస్య అంటే చెప్పండి డాక్టర్ గారితో. హలో నమస్తే అండి. హలో గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నమస్కారం. అవునండి నమస్తే చెప్పండి. వినపడుతుంది సార్. వినపడుతుంది సార్. ఓకే హలో సార్ ప్రశ్న అడగొచ్చండి. మీరు సార్ ప్రాబ్లం ఉంది సార్ చెప్పండి. ఏంటది? అది లేదు సార్ పెళ్ళి 2 సంవత్సరాలు అయింది. ఓకే కాకపోతే ఇప్పుడు వీర్యచలనము రోజుకు ఒకసారి కంటే వీర్యం ఉత్పత్తి అవ్వట్లేదు సార్. దానికి ఏమైనా ట్రీట్మెంట్ కానీ ఏమైనా ఉందా సార్? అంటే వీర్యం ఎక్కువగా తయారని కోరుకుంటున్నారా అండి, లేకపోతే డ్యూరేషన్ ఎక్కువ కావాలనుకుంటున్నారా? అది రోజుకు సెక్స్ కి రోజుకు ఒకసారి కంటే ఎక్కువ సహకరించట్లేదు సార్. సరే ఓకే. దాని కారణాలు అనేక ఉంటాయండి. ఎందుకు అనంటే శృంగార వాంఛ తగ్గడానికి మెయిన్ గా మేల్ హార్మోన్స్ ఉంటాయండి. అవి టెస్టోస్టెరోన్ హార్మోన్ ఉంటుంది. ఆ హార్మోన్ యొక్క ప్రభావం వల్ల డోపమైన్ రిసెప్టర్స్ స్టిమ్యులేట్ అవుతాయండి. కాబట్టి హార్మోన్స్ తక్కువ ఉన్న వారి లోపల ఆ స్టిమ్యులేషన్ తక్కువ ఉంటుంది. ఎవరికైనా హైపోగోనాడిజం అంటారు, అంటే వయసు పెరుగుతున్న కొద్దీ వారిలో కొద్దిగా హార్మోన్ లెవెల్ తగ్గడం కామన్. అయితే దీనివల్ల ఏమవుతుంది, అసలు ఈ హార్మోన్స్ ఏం చేస్తున్నాయి? ఇక్కడ విజువల్ చూడండి. హార్మోన్ యొక్క ప్రభావం వల్లే ప్రాస్టేట్ పనిచేస్తుందండి. హార్మోన్ యొక్క ప్రభావం వల్లే టెస్టిస్ పనిచేస్తుంది. హార్మోన్ ప్రభావం వల్ల సెమినల్ వెసికల్స్ పనిచేస్తున్నాయి. అంటే కణాలు తయారు కావాలన్నా, వీర్యం తయారు కావాలన్నా హార్మోన్స్ తక్కువగా ఉండాలి. అవి తగ్గినాయి అనుకుందాం, తగ్గితే వీర్యం పరిమాణం తగ్గచ్చు, టెస్టిస్ కౌంట్ తగ్గచ్చు, స్వరం కౌంట్ తగ్గచ్చు. కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే వాడికి టాబ్లెట్స్ ఉన్నాయండి, బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకోగలుగుతాం. మెజారిటీ లోపల వయసు పెరిగిన 35 ఇయర్స్ 40 ఇయర్స్ కల్లా కొద్దిగా బరువు పెరుగుతారండి. బరువు పెరగడంలో ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే జనరల్ బరువు పెరిగితే కండ పెరిగింది అనుకోకండి, కేవలం ఫ్యాట్ పెరిగింది. ఫ్యాట్ లోపల మొగ హార్మోన్స్ ఇక్కడ అవసరమైనటువంటి హార్మోన్స్ అన్నింటి డిజాల్వ్ చేసేస్తుంది. ఫ్యాట్ లోపల హార్మోన్స్ తగ్గిపోతుంటాయి, స్వతహాగా తగ్గుతుంటాయి, ఫ్యాట్ వల్ల మరింత తగ్గుతాయి. కాబట్టి ఎవరైనా బరువు పెరుగుంటే బరువు తగ్గాలి. టెస్టోస్టెరోన్ తక్కువగా ఉంటే దాని టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్ కానీ తప్పకుండా ఇవ్వగలవండి, తద్వారా మీ యొక్క వాంఛ పెరుగుతుంది. ఓకేనండి. మరొకసారి డాక్టర్ గారు అల్ఫా స్ట్రెల్ పని ఏంటంటే అంటారండి? అల్ప్రోస్టేటిన్ అండి. అంటే ఇది ఒక ప్రోస్టాక్ గ్లాండిన్ అండి. పురుషులు ఇది స్త్రీలో ఉంటుంది, పురుషుల్లో ఉంటుంది. ప్రోస్టాక్ గ్లాండిన్ అంటే ఆల్మోస్ట్ బాడీలో అనేక రసాల్లో ఉంటుందండి. దీనికి ఒక్కొక్క చోట ఒక్కొక్క పని ఉంటుంది. అయితే పురుషుల లోపల దీని యొక్క పని అడ్వాంటేజ్ తీసుకొని ఒక పద్ధతి కనుక్కున్నారండి, అదేంటి అనేది చూద్దాం. ఇక్కడ పురుషులు చాలా మందికి ఎరెక్షన్ బాగా కావాలని కోరుకుంటారండి. ఇక్కడ విజువల్ చూడండి. అయితే పైన ఎరెక్టైల్ బాడీస్ ఉంటాయండి. ఎరెక్టైల్ బాడీస్ చిన్న ఇంజెక్షన్ ఇస్తే ఎలా వచ్చింది ఎరెక్షన్ చూస్తాం. ఇది ఆర్టిఫిషియల్ ఎరెక్షన్ టెస్ట్ అంటాం. ఇది మేము చేసిన తర్వాత పురుషుడు కావాలనుకుంటే తనకే సొంతంగా నేర్పించేస్తామండి. ఎందుకంటే కింది భాగాలు ఇస్తే మూత్రనాళం దెబ్బతింటుంది కాబట్టి అతను కరెక్ట్గా నేర్పిస్తాం. ఈ యాంగిల్ ఇచ్చుకోండి, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ అని చెప్పి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత చక్కగా ఎరెక్షన్ వస్తుంది. దీన్ని పెపవర్ని అంటారు. కానీ ఇలా ఇవ్వడం కొద్దిగా భయం వేస్తుంది ఎవరికైనా. పురుషాంగాన్ని ముట్టుకుంటేనే గంతులు వేస్తుంటారు, అలాంటి ఇంజెక్షన్ ఎట్లు ఇస్తాం డాక్టర్ గారు అంటుంటారు. అయితే అలా కాకుండా మూత్రనాళం నుంచి ఒకవేళ ఈ అల్ప్రోస్టేటిన్ ఇస్తే ఎరెక్షన్ వస్తుందా అనేది అద్భుతమైన కాన్సెప్ట్ అండి. ఇక్కడ చూడండి, ఇది ఒక చిన్న బల్బ్ లాగా కనబడుతుంది మీకు. ఈ బల్బ్ దగ్గర ఒక చిన్న దీన్ని స్క్వీజ్ చేస్తే టిప్ దగ్గర మందు ఉంటుందండి, అల్ప్రాస్టెల్ ఉంటుంది. ఎంత ఉంటుంది అది అంటే ఆల్మోస్ట్ ఆవగింజంత ఉంటుందండి. గమనిస్తే దీనికి ఒక కవర్ ఉంటుంది, ఇది స్క్వీజ్ చేయడానికి ఒక బటన్ ఉంటుంది. కింద చూడండి నల్లగా ఉంది. ఈ చిన్న పోర్షన్ మాత్రమే ప్రోస్టాక్ గ్లాండ్. దీనికి 4 డోసెస్ ఉండండి, 125 మైక్రోగ్రామ్స్ అని చెప్పి, 250, 500 and 1000. అయితే ఫస్ట్ లోడ్ ఒకసారి స్టార్ట్ చేయమని చెప్తాం. ఇది ఎలా ఇంజెక్ట్ చేసుకోవాలా అని అంటే పురుషుడు మూత్రం పోసిన తర్వాత కొన్ని చుక్కలు మూత్రాలు ఉంటాయండి. ఇలా ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ చిన్న పెల్లెట్, ఆ పెల్లెట్ విడిపోతుంది. తర్వాత దాన్ని తీసేసి శిశ్నానికి కొద్దిగా స్క్వీజ్ చేయాలండి. స్క్వీజ్ చేసినప్పుడు ఆ మందు వెనక్కి రాకుండా చూస్తుంది. లోపల ఉన్నటువంటి తేమలోంచి అబ్జర్వ్ అయ్యి లోకల్గా దానిపైన ఎరెక్టైల్ బాడీస్ ఉంటాయండి. మనం ఇస్తున్నటువంటి ఇది ఇంజెక్షన్ కాదండి, కేవలం ఒక టూత్పేస్ట్ యొక్క టిప్తో ఇచ్చినట్టుగా ఇస్తున్నాం. కాబట్టి ఎక్కడా గాయం ఉండదు, సూది లేదు. కానీ ఈ మందు మెల్లగా అబ్జర్వ్ అవుతుందండి, అబ్జర్వ్ అయ్యి ఎరెక్షన్ కలిగేస్తుంది. ఎరెక్షన్ ఎంతసేపట్లో వస్తుందండి? 5 మినిట్లో వస్తుందండి. ఎంతసేపు ఉంటుందంటే 30 మినిట్స్ వరకు ఉంటుంది. ఇది ఎలా చేస్తుంది అని అంటే కింద మూత్రనాళం అండి, దీనిలో ఉన్నటువంటి ఈ ఎన్లార్జ్మెంట్ ఆ స్మూత్ మసిల్స్ మెల్లగా ఎక్స్టెండ్ అయ్యి ఈ పైభాగం ఎరెక్షన్ తెస్తుందండి. కాబట్టి మూత్రనాళం నుంచి ఇచ్చేటువంటి అల్ప్రోస్టేటిన్, దీని మెడికేటెడ్ యురేథ్రల్ సిస్టమ్ ఫర్ ఎరెక్షన్ అంటారు. వెంటనే టైం చూసుకోవాలండి, వితిన్ 5 మినిట్స్ లోపల వారికి ఎరెక్షన్ వస్తుంది. వస్తే పురుషాంక బేస్లో ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే తప్పకుండా సస్టైన్ అవుతుంది. ఒక 30 మినిట్స్ వరకు ఎంజాయ్ చేయొచ్చు. అవసరం మాత్రం వాడుకునేదండి, రియూజబుల్ కాదు, కానీ అందుబాటులో ఉంది, ఫ్రీలీ అవైలబుల్. చూద్దామండి. హలో హలో హలో. ఓకే డాక్టర్ గారు, మరొకసారి కాదు లైన్లోకి వచ్చామని. గ్లోబోస్పెర్మియా అంటే ఏంటండి? జనరల్ స్పర్మ్స్ అన్ని రకరకాల షేప్స్ లో ఉంటాయండి. అయితే గ్లోబోస్పెర్మియా అంటే ఏంటి అంటే దాని యొక్క టెస్టిస్ యొక్క లేక స్పర్మ్ యొక్క షేప్ ఎలా ఉండాలి అది అందరూ తెలుసుకోవాలండి. ఇక్కడ విజువల్ చూడండి. నార్మల్ గా ఈ రైట్ సైడ్ నార్మల్ షేప్ అండి, కోనికల్ గా ఉండాలి. ఎందుకు అని అంటే ముందుకు వెళ్ళాలన్నా సరే ఒక విమానం చూస్తే మీకు ఎట్లా షార్ప్ నోస్ ఉంటుందండి, దాని ద్వారా ముందుకు పరిగెత్తడానికి అవకాశం ఇస్తుంది. వెనుక హెడ్ ఫాలోస్ అంటే టెయిల్ యొక్క మూమెంట్ వల్ల జరుగుతుంటుంది.
అయితే కొద్దిగా ఇలా కాకుండా గ్లోబోస్పర్మి అంటే రౌండ్ ఉండడం అండి, ఒక బాల్ టైప్ లో ఉండడం. గ్లోబ్ అంటే రౌండ్. ఆ గ్లోబోస్పర్మి ఉంటే ఏంటి అర్థం అంటే దాని షేప్ దెబ్బతింటుంది కాబట్టి మూమెంట్ సరిగా ఉండకపోవచ్చు. సెకండ్, ఈ ముందు ఎంజైమ్ శాక్ ఉంటుందండి, ఎక్రోజమల్ క్యాప్ అని, ఆ క్యాప్ సరిగా తయారు కాకపోతే గ్లోబోస్పర్మి అంటారు. గ్లోబోస్పర్మి ఉన్నటువంటి స్పర్మ్ సరిగా పరిగెత్తలేకపోవడం వల్ల వాళ్ళు జనరల్ గా సంతానం ఏమి కలగస్తాడు. అయితే స్పర్మ్ చెక్ చేయడానికి ఇది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అండి, ఆల్మోస్ట్ 4000 మ్యాగ్నిఫికేషన్ చూస్తున్నాం మనం. నార్మల్ గా ఉండే స్పర్మ్ ఇదండి, లెఫ్ట్ సైడ్ ఉంది ఏ, దీని లోపల చక్కగా షేప్ ఉంది, ఇది హెడ్, దీనిలో న్యూక్లియస్ ఉంటుంది, ఇది స్పర్మ్, ఇది గ్లోబోస్పర్మ్ అండి. ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి అని అంటే వీళ్ళు చలనం ఉండదు కానీ లోపల న్యూక్లియస్ బాగానే ఉంటుందండి. గ్లోబోస్పర్మి కనుక 60% ఎక్కువ గ్లోబ్స్ ఉంటే జనరల్ వాళ్ళ సంతానం కలగదండి. దీన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాం లేకపోతే దాని లోపల ఎక్రోజోమల్ క్యాప్ లేదని ఎలా తెలుసుకుంటాం అంటే, ఇక్కడ చూడండి స్టెయినింగ్ చేసినప్పుడు ఎక్రోజోమల్ క్యాప్ పింక్ గా స్టెయిన్ అవుతుందండి, కానీ అది లేనటువంటి గ్లోబోస్పర్మ్ ఇలా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు తప్పకుండా అసిస్టెడ్ టెక్నిక్స్ అవసరం అవుతాయి అండి, ఎందుకంటే అండం దగ్గరికి వెళ్ళినా సరే ఆ ఎంజైమ్స్ లేకపోవడం లోపలికి పోలేదు. దీన్ని చూసినట్లయితే మెజారిటీ లోపల ఈ డిఎన్ఏ ఎలా ఉంది అంటే ఎక్సలెంట్ గా ఉంటుంది, డిఎన్ఏ బాగుంది కాబట్టి ఇలాంటి వాటిని డైరెక్ట్ ఎగ్లోకి ఇంజెక్ట్ చేయడం అనే పద్ధతి ఉందండి. ఇంజెక్ట్ చేయడం ఎలా అని అంటే నార్మల్ గా స్వామి ఎలా అయితే స్క్రూ డ్రైవింగ్ చేసుకుని లోపలికి వెళ్తుందో అది చేయలేకపోతుంది కాబట్టి మనమే డైరెక్ట్ ఇంజెక్ట్ చేస్తామండి. ఇంజెక్ట్ చేయడానికి పద్ధతి ఇక్సి అంటారు. ఆ గ్లోబోస్పర్మిని తట్టుకొని వారి సంతానం కలిగజేసి జెనెటిక్ చిల్డ్రన్ రావడానికి అవకాశం ఇచ్చే దీన్ని ఇక్సి అంటారండి. ఓకేనండి, మరికొన్ని సమస్యలు తెలుసు స్పర్శాలు, చిన్న విరామం తీసుకున్నాండి. వెల్కమ్ బ్యాక్ స్పర్శ. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ చూద్దామండి. హలో. హలో డాక్టర్ గారు అండి. ఓకే అండి, మీ సమస్య అంటే చెప్పండి డాక్టర్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు శ్రీనివాస్ అండి, నాది వయసు వచ్చేసి 27 సంవత్సరాలు అండి. ఓకే. నాది ఒక 3 మంత్స్ లో నాది మ్యారేజ్ ఉందండి. ఓకే. కాకపోతే ఏంటంటే నా డౌట్ ఏంటంటే పార్ట్నర్ ని ఇప్పుడు నేను బాగా సెక్సువల్ గా సాటిస్ఫై చేయాలంటే ఎప్పటి నుంచి ఆహార నియమాలు గానీ ఇంకా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే తనకి నేను శృంగార వాంఛను పెంచడానికి కానీ పర్ఫార్మెన్స్ పెంచడానికి ఏంటి, రకరకాల మందులు అనేక మంది అమ్ముతున్నారండి, కాస్ట్లీ కూడా అమ్ముతున్నారు, కానీ బెస్ట్ అఫ్రోడైజియాక్ ఏంటి అని అంటే గుడ్ స్లీప్, గుడ్ ఎక్సర్సైజ్, గుడ్ డైట్, అంటే ఈ మూడు అండి. చక్కగా నిద్రపోగలిగిన వారు, మానసిక సంతులత కలవారు, వెయిట్ కంట్రోల్ చేసిన వారు, ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకునే వారు సరిపోతుందండి. దాంట్లో ఒక్కొక్క దాని దీంట్లో సల్మాన్ ఫిష్లు ఎక్కువగా ఉంటుంది, డార్క్ చాక్లెట్ ఎక్కువగా ఉంటుంది, బనానాలు ఎక్కువగా ఉంటుంది, ఇవన్నీ కరెక్ట్. కానీ ఆ లిస్ట్ రాసుకుంటూ పోతే మనం నార్మల్గా అవన్నీ తింటూనే ఉంటామండి. కానీ క్యాలరీస్ ఎక్కువగా అయిన కొద్దీ, బరువు పెరిగిన కొద్దీ వారి లోపల మగ హార్మోన్స్ తగ్గిపోతుంటాయి. కాబట్టి చక్కగా నిద్రపోగలగడం, ఎక్సర్సైజ్ చేయగలగడం, బాడీ కంట్రోల్ ఉంచుకోవడం ఇవి చాలండి. స్పెషల్గా మందులు వాడటం, ఖరీదైనటువంటి వస్తువులు తినాల్సిన అవసరం ఎట్టి పరిస్థితి లేదు. ఓకే, నెక్స్ట్ కాలర్ చూద్దామండి. హలో. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం మేడం. మీ సమస్య అండి చెప్పండి డాక్టర్ గారితో. ఒక్క నిమిషం మేడం. హలో. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్ మాకు మ్యారేజ్ 1 ఇయర్ అయింది సార్. ఓకే. మా మిస్సెస్ కి నీటి పొడగల్ లాంటివి ఉన్నాయని చెప్పారు సార్ డాక్టర్. ఓకే. 1 ఇయర్ నుంచి తను వీకుంటే మెడిసిన్ కూడా వాడుతున్నాం అండి. ఓకే. 1 ఇయర్ నుంచి మెడిసిన్ వాడుతున్నాం కానీ నీటి పొడగల్ అనేది ఇప్పుడు తగ్గిపోయాయని చెప్పారండి. ఓకే. లైట్ గా ఇంకో కొంచెం ఉంది, అది మామూలుగా డేట్ వచ్చినప్పుడు పోతుందని చెప్పారు సార్. అంటే మందుల వల్ల అయిందా అండి లేకపోతే లాప్రోస్కోప్ చేయించారా? అంటే రెగ్యులర్ గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, డాక్టర్ మెడిసిన్ రాశారు, హార్మోన్స్ కానీ జనరల్ గా సరే. కానీ జనరల్ గా ఎవరికైనా సరే ఈ పాలిసిక్వైరియన్ డిసీజ్ 10-15% ఇన్ఫర్టైల్ లేడీస్ లో ఉంటుందండి, కొద్దిగా బరువు ఎక్కువ వాళ్ళలో ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి సిస్ట్లు చాలా ఎక్కువగా ఉన్నాయనుకో, కొద్దిపాటి సిస్ట్లు ఉన్నాయి అంటే పర్లేదు, మందులతో రెస్పాండ్ అవుతుందండి. కానీ ఎక్కువగా సిస్ట్లు ఉంటే ఏంటి నష్టం అంటే వారు రెస్పాండ్ అవుతారు, ఎక్కువగా రెస్పాండ్ అవుతారండి. ఓవలిషియస్ స్టిమ్యులేషన్ చేసినప్పుడు ఎక్కువగా రెస్పాండ్ అవ్వడం హైపర్ స్టిమ్యులేషన్ అయిపోతుంది ఓవరికి. అలా కాకుండా ఉండడానికి లాప్రోస్కోప్ వచ్చింది. ఈ లాప్రోస్కోపీలు ఏంటి అని అంటే పైన ఉన్న ఈ సిస్ట్లను పంక్చర్ చేస్తారండి. సిస్ట్లను సొంతగా పంక్చర్ చేసినప్పుడు మిగతా ఏరియాస్ అన్ని కూడా చక్కగా స్టిమ్యులేట్ అవడానికి అవకాశం వస్తుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి ఓవరిన్ కాంటాక్ట్ లోంచి ఫాలికల్స్ డెవలప్ అవుతాయండి. ఈ సిస్ట్లు ఉండడం వల్ల నార్మల్ ఫాలికల్ ఎదగదు, ఎదిగినా బయటకు రా కనబడదు, బయట వచ్చి బరస్ట్ అవుతే తప్ప అండం విడుదల కాదు. కాబట్టి ఇవన్నీ మందులతో అయిపోతే సంతోషం అండి, ఎవరికైనా సరే 3-6 మంత్స్ మందులు వాడడం కరెక్టే. అలాంటి వాళ్ళు తగ్గకపోతే లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్ తప్పకుండా హెల్ప్ చేస్తుంది. డ్రిల్లింగ్ వల్ల 2 లాభాలండి, ఒకటి మందుల యొక్క డోసెస్ తగ్గిపోతుంది, సెకండ్ స్టిమ్యులేట్ చేసే అవసరం తగ్గిపోతుంది. స్టిమ్యులేట్ చేసినప్పుడు హైపర్ స్టిమ్యులేషన్ అంటే ఒకసారి ఎక్కువ స్టిమ్యులేట్ అయిపోయి స్త్రీలో వాటర్ నిండిపోవడం, దానికోసం మళ్ళీ మందులు వాడటం, డైరెటిక్స్ ద్వారా వాటర్ బయటకు తీసుకురావడం, అలాంటి కాంప్లికేషన్ కూడా కాపాడుతుంది. అయితే మీరు చెప్పింది ఏంటంటే చక్కగా స్టిమ్యులేట్ అయింది, ఇప్పుడు అన్న విడుదల ఉంది అని అంటున్నారు, అలా ఉన్నది అని అంటే తప్పకుండా ఫాలోఅప్ స్టడీ ద్వారా తెలుసుకోవాలండి. తెలుసుకున్న క్రమం లోపల ఈ పంక్చర్ చేసినటువంటి సిస్ట్లు అన్ని కూడా చక్కగా మానిపోతాయండి. ఎంతవరకు ప్రొటెక్షన్ ఉంటుంది, ఒక లాప్రోస్కోప్ చేస్తే భయపడుతుంటారండి, దీంట్లో అనెస్థీషియా ఇస్తుంది కాబట్టి
ఒక 6 to 9 ఇయర్స్ వరకు ఓవులేషన్ చక్కగా ఉంటుందండి. ఏ దంపతులకైనా ఆ 6 to 9 ఇయర్స్ లో కావాల్సినటువంటి పిల్లలు కనడానికి టైం దొరుకుతుంది. కాబట్టి లాబరస్కో పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఈ మధ్య ఏంటంటే ట్రాన్స్వజనల్ కూడా చేయగలుగుతామండి. ఈ భాగం నుంచి కూడా చేయడానికి అవకాశం వస్తుంది. అయితే ఏదేమైనా సరే ఓవులేషన్ అవుతుంది అని తెలుసుకుంటే 12th డే నుంచి వారికి ఇంజక్షన్ ఇస్తారండి. హెచ్సీజీ అని ఇచ్చినప్పుడు ఐఏ పద్ధతి కంటిన్యూ చేయదు, అంటే రెండు కంబైన్ చేస్తారండి. అంటే స్టిమ్యులేట్ చేయడం, ఐఏ చేయడం, ఈ రెండింటి ద్వారా సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. పీసీఓడిలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఆ వచ్చినటువంటి ఓవరీ చాలా ప్రెషియస్, దాన్ని మిస్ కాకూడదు అని చెప్పి ఐఏ పద్ధతిని కంబైన్ చేస్తున్నారండి. ఓకే, నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య అంటే చెప్పండి. అక్కడ హలో. హలో, నమస్తే సార్. నమస్కారం అండి. సార్, యాక్చువల్లీ మా వైఫ్ ప్రెగ్నెంట్ సార్, 6 మంత్ రన్నింగ్. ఓకే. సో సార్, మన 2 డేస్ అయింది స్కానింగ్ ఇస్తే. ఓకే. సో స్కానింగ్ లో 1 కిడ్నీ 7 mm ఉంది సార్, 2nd కిడ్నీ ఏమో 5 mm ఉంది సార్. ఓకే. సో మై వైఫ్ కి షుగర్ కూడా ఉంది సార్. ఓకే. మీ డౌట్ ఏంటండి ఇప్పుడు? సో దానివల్ల ప్రాబ్లం ఏంటంటే సార్, కిడ్నీ తక్కువ, సైజ్ తక్కువ ఏం కాదండి. జనరల్ గా సైజ్ ఓకే. ఒకటి 5 mm చెప్పారు, ఒకటి 7 mm చెప్పారు. మీరు మాట్లాడుతుంది లోపల ఉన్నటువంటి శిశువు అండి. అయితే దానికి పెద్ద సైజ్ ఏమి ఉండదు, రెండు ఆల్మోస్ట్ దగ్గరగానే ఉంటాయండి, కొద్దిగా తేడాలు ఉండొచ్చు. అయితే వాటి మెయిన్ మేము ఏం చూస్తాం, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి, కిడ్నీది. అయితే కిడ్నీ నుంచి మూత్రం కింది వైపు వస్తూనే ఉంటుందండి. వచ్చిన తర్వాతనే శిశువుకి మూత్రం పోస్తూ ఉంటుంది. మీకు తెలియకుండా వచ్చు కానీ బిడ్డ మూత్రం పోస్తూనే ఉంటుంది. ఎప్పటి నుంచి పోస్తుంటే 2 నెలల నుంచి పోస్తుంటుందండి. అంటే 7 నెలలు తన మూత్రం పోయటం, పోసిన తర్వాత అదే మూత్రాన్ని తాగటం, మళ్ళీ అదే మళ్ళీ యూరిన్ తయారు చేయడం, ఈ సైక్లింగ్ అవుతుంటుంది. అయితే ఎవరిలో ప్రాబ్లం అని అంటే, మీరు కిడ్నీ సైజ్ చెప్పారండి, నేను కిడ్నీ సైజ్ గురించి వరిగాను. నాళాలు ఎలా ఉన్నాయి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నాళాలు ఎన్ ఇది చూడండి, ఇది నార్మల్ నాళం, ఇది ఎన్లార్జ్ అయింది, అంటే ఈ సైడ్ బ్లాక్ ఉన్నట్టు లెక్క. అలా బ్లాక్ ఉంది అని అంటే తప్పకుండా ఈ కిడ్నీ యొక్క మూత్రం బయటకు రాలేదని భయపడుతుంటాం. రెండు అలా ఉందనుకోండి, వెనువెంటనే మేము దాన్ని ఏదైనా ఇంటర్వ్యూ చేయాలి. ఎందుకంటే రెండు సైడ్ బ్లాక్ అయిందంటే మూత్రం సరిగా రాదు, కాబట్టి ఉమ్మనీరు సరిగా ఉండదు, బిడ్డ ఎదగడానికి స్పేస్ సరిపోదు, కాబట్టి ఆ బిడ్డ చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఎవరికైనా సరే డౌట్ ఉందనుకో, రెండు కిడ్నీస్ అలా ఉంటే వెంటనే మేమేం చేస్తామంటే ఎన్లార్జ్ కిడ్నీ బయట నుంచి నీళ్లు వేసి ఫీటల్ యూరిన్ తీసుకుంటామండి. ఈ యూరిన్ తీసుకొని దానిలో సోడియం కాన్సన్ట్రేషన్, ప్రోటీన్ చూస్తాం. అవి కనుక అబ్నార్మల్ గా ఉన్నాయి, కిడ్నీ ఫంక్షన్ తగ్గుతుంది అంటే వెనువెంటనే మేము చిన్న స్టెంట్ వేస్తామండి. బ్లాడర్ నుంచి చిన్న ఒక ట్యూబ్ వేసి ఉమ్మనీరు కల్పేస్తాం. కాబట్టి కిడ్నీని బయటకి ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోయినా బ్లాడర్ నుంచి బయటకు మేమే తీసుకొస్తాం. అలా ఎప్పుడు చేస్తాం అంటే, జనరల్ గా కిడ్నీస్ రెండు అబ్స్ట్రాక్ట్ అవుతాయి. ఒక కిడ్నీ కొద్దిగా ప్రాబ్లం ఉన్నా సరే డజన్ మ్యాటర్, ఇంకో కిడ్నీ ద్వారా బిడ్డ ఎదగడానికి అవకాశం వస్తుంది, నార్మల్ చైల్డ్ పుట్టే అవకాశం వస్తుంది. కిడ్నీ బాగా పనిచేసే తప్ప లంగ్స్ మెచ్యూర్ కావు, లంగ్స్ మెచ్యూర్ ఉంటే తప్ప బిడ్డ బయటకు వచ్చిన తర్వాత గాలి తీసుకోలేదు. ఇవన్నీ జరిగినాయి అనుకోండి, నెక్స్ట్ ఒక 2-3 మంత్స్ లోపల అదర్ కిడ్నీ ఏమైందని దాన్ని ట్రీట్ చేయడానికి అవకాశం వస్తుంది. ఓకే డాక్టర్ గారు, ఈ రోజు మీరు TV5 స్టూడియోకి వచ్చి మా కాలర్స్ కి శృంగార సమస్యలకి, సంతాన సమస్యలకి, పిల్లల సమస్యలకి, కిడ్నీ సమస్యలకి చాలా చక్కటి విషయాలు చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే అండి. నమస్కారం. సో ఫ్రెండ్స్, ఇది ఇలాంటి స్పర్శ